హలో స్టూడెంట్స్, సో ఇంతకుముందు వీడియోలో చెప్తుంటే వీడియో కట్ అయిందమ్మా. సో ఇది కంటిన్యూషను. ఫోర్ క్వార్టర్ ఇప్పుడు మనకెన్ని ఉన్నాయి, ఫోర్ క్వార్టర్స్లో ఏ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్ పాజిటివ్లో ఏది పాజిటివ్ నెగిటివ్ అంటే ఇలా అన్ని పాజిటివ్ అని గుర్తుంచుకోవాలి. ఇలా సైన్ కొసెక్ ఈ రెండు రెసిప్రోకల్స్, సైన్ కొసెక్ ఇలా అంటే రెసిప్రోకల్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి. సో టాన్ క్వార్టర్ పాజిటివ్ ఉంటాయి, కాస్ సెకండ్ ఫోర్త్ క్వార్టర్లో పాజిటివ్ ఉంటాయి. అంటే ఆల్ సిల్వర్ టీచ్ ఆప్షన్ గుర్తుంచుకోవాలా, ఫస్ట్ లెటర్స్ ఇలా ఆల్ కాబట్టి అన్ని సిల్వర్ ఉంటుంది, ఎస్ కాబట్టి సైన్ గుర్తుంచుకోవాలి. మెయిన్ మనం ఫస్ట్ త్రీ ట్రిగనోమెట్రిక్లో సైన్ కాస్ టాన్ అట్లా ఆ పరంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ టాన్ టీ కాబట్టి టీ టాన్ కాటు, ఇక్కడ కప్స్ కాబట్టి సీ కాబట్టి కాస్ థీటా అంటే సెకండ్ థీటా పాజిటివ్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. సో ఇవి మనకు తెలుసు, లెస్ దాన్ 90 డిగ్రీ ఉంటే యాక్యూట్ యాంగిల్ అని, సో 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్ అని, వీటి మధ్య 90 నుంచి 180 అంటే అప్ టు జూ ఎగ్జాక్ట్గా ఉండేటువంటి స్ట్రైట్ యాంగిల్స్ అంటారు. సో మనకు ఈ మనకు ఇప్పుడు మనం ఏం కనుక్కుంటాం అంటే 0 నుంచి 90 డిగ్రీస్ వరకు యాంగిల్స్ కనుక్కోవడం అనేది మనకు టేబుల్ నుంచి కనుక్కోవచ్చు. సో ఎబో 90 డిగ్రీస్ వాల్యూ కనుక్కోవడానికి ఇప్పుడు మన ఈ క్వాడ్రెంట్ ఈ ఫోర్ క్వాడ్రెంట్స్ వాడి, సో పాజిటివ్ వాల్యూస్ వస్తుందా నెగిటివ్ వాల్యూస్ వస్తాయా, ఏ క్వాడ్రెంట్లో ఏది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది తీసుకొని మనం ఫైనల్ ఆన్సర్ అనేది చేయాలి. కాబట్టి సో ఇప్పుడు ఫర్ సపోజ్గా అప్ టు 360 డిగ్రీస్ వరకు మనం మోర్ దాన్ 90 డిగ్రీస్ కూడా ఉంటే అప్ 360 డిగ్రీ వచ్చు, ఎబో 360 డిగ్రీ వచ్చు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాం. ఫస్ట్ ఏంటంటే మనము ఇచ్చిన యాంగిల్ని మనము ఈ నాలుగు 90, 270, 180, 360లో మనం రాసుకుంటాం. ఒకవేళ 135 ఉందనుకోండి, మనం 90 ఉపయోగించుకొని రాయొచ్చు, 180 ఉపయోగించు. సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ చెప్పిన కదా, ఫస్ట్ క్వాడ్రంట్ 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్ గుర్తుంచుకోవాలి. 180 నుంచి 90 మధ్యలో ఉంటే సెకండ్ క్వాడ్రంట్, 180 నుంచి 270 ఉంటే థర్డ్ క్వాడ్రంట్, 270 360 డిగ్రీస్ మధ్యలో కనుక యాంగిల్ ఇస్తే మనకు ఫోర్త్ క్వాడ్రంట్ అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం అందులో ఉన్నటువంటి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్ అని నెగిటివ్ అని పెట్టుకొని దాని ముందు ఆన్సర్ ఆన్సర్ ముందు పాజిటివ్ అని నెగిటివ్ అనేది ప్లేస్ చేస్తాం మనం. సో కాబట్టి అది చేయాలంటే వాడు ఇచ్చిన యాంగిల్ ఇప్పుడు నేను సైన్ 135 అంటాడు. సో దీన్ని ఏం చేయాలంటే ఈ నాలుగిట్లు ఏదో ఒక దగ్గర అంటే 90, 270 కానీ 180, 360లో ఒక మార్చుకోవాలి దీన్ని. 180+ కానీ 180- కానీ అట్లా మార్చుకోవాలి దాన్ని. సో ఇచ్చిన యాంగిల్ని 90లో కానీ రాసుకోవాలా, 270లో కానీ, 180 కానీ, 360 కానీ ఏదో ఒక దానిలోకి రాసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు 90, 270లోకి రాసుకుందామంటే మాత్రం మనం కనుక్కోవాల్సిన వాల్యూ సైన్లో ఇచ్చిననుకోండి అది కాస్ యాంగిల్లోకి మారిపోద్దని అర్థం చేసుకోవాలి. కొసెక్ ఇస్తే రెసిప్రోకల్ సైన్ కొసెక్ కాస్కి, కొసెక్ సీకెంట్కి ట్యాన్ కాట్లోకి మారుతుందని గుర్తుంచుకోవాలి. రెసిప్రోకల్స్ ఇక్కడ కూడా ఏంటి, రెసిప్రోకల్స్ కాదమ్మా, జస్ట్ ఇవి సైన్ అయితే కాస్లోకి మారుతుంది, కొసెక్ అయితే సీకెంట్లోకి మారుతుంది, ట్యాన్ అయితే కాట్లోకి మారుతుందని గుర్తుంచుకోవాలి. సో 180, 360 వచ్చినప్పుడు దేనికి అదే పెట్టాలి. మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఇది వాడమ్మను, ఓకేనా, మనం ఏం వాడతామో ప్రతి యాంగిల్ని కూడా ప్రతి యాంగిల్ని ఎలా రాస్తామో 180, 360లోనే రాస్తాం. అది గుర్తుంచుకోండి, ఇక గుర్తుంచుకో 180, 360లో కాబట్టి నేను చెప్తున్న ఫస్ట్ క్వాడ్రంట్ అంటే తెలిసిపోద్ది 90 డిగ్రీస్లో, కానీ 180, 360 అంటే ఇప్పుడు నీకు సెకండ్ క్వాడ్రంట్లో ఇస్తే 180- రాసుకోవాలి, థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఇస్తే 180+ రాసుకోవాలి, ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్ వేసింది, థర్డ్ క్వాడ్రంట్ని 360-లో రాసుకోవాలి అంతే ప్రతి దాన్ని. అంటే అప్పుడు మనకు సేమ్ అదే యాంగిల్ని తీసుకుంటాం, సైన్ సైన్కి తీసుకోవచ్చు, కాస్ కాస్కి తీసుకుంటాము, అది ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఒకవేళ యాంగిల్ లోపల నెగిటివ్ వంక వస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే, సో ఇప్పుడు గుర్తుంచుకోండి కాస్ సెకండ్కి ఒక్కదానికి ఉన్నది ఉన్న టైం అంటే నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ వస్తుంది, అదే మిగిలిన నాలుగింటికి కూడా సైన్ ఆఫ్ మైనస్ తీటా ఉందంటే మైనస్ సైన్ తీటాగా రాసుకోవాలి. అంటే సైన్ -30 డిగ్రీస్ ఉందనుకోండి, -30 డిగ్రీస్ పెట్టుకోవాలి, అది మీనింగ్. ఈ నాలుగింటికి మైనస్ బయటకు వస్తాయి, ఇవి కాస్ సీక్వెంట్లో మైనస్ ఉన్నా కానీ మళ్ళీ ఆ మైనస్ తీసేసి రాస్తాం మనము, అది పాజిటివ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు క్వశ్చన్స్ ఉంది, ఇప్పుడు ఇదేనమ్మా, ఇప్పుడు నేను చెప్పాను కదా పైన క్వాడ్రంట్ సిస్టమ్. ఇప్పుడు నేను సైన్ 150 కనుక్కో అంటాడు, ఏం చేయాలి ఇప్పుడు నేను 150 అంటే ఏ క్వాడ్రంట్ గుర్తురావాలి నీకు, 90 నుంచి 180 మధ్యలో ఉంది కదా సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ 180లోనే నేను చెప్పే 90, 270 వదిలేసేయండి, ఎందుకు ఒకటే ఫిక్స్డ్ ఇవి. మనం కనుక్కోవాల్సింది ఏంటిది, మనం కావాల్సింది ఇది ఈ రెండు చూసుకోవాలి, 90, 180 మధ్యలో ఉంది కాబట్టి 180ని వాడాలి. 180 మైనస్ ఇది ఎంత చేస్తే 150 వస్తుంది, 30 డిగ్రీ వస్తుంది, 180 ఉంది. ఇప్పుడు నేను ఇలా రాసుకోవాలి ఫస్ట్, ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ రేషియో వస్తుంది ఫస్ట్, అలా కాదు నెక్స్ట్ ఏం చేయాలి, సింబల్ ఫస్ట్ చూసుకోవాలి, ఏం చూసుకోవాలా, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. 180 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్ ఇది, సెకండ్ క్వాడ్రంట్, ఏముంది 180 మైనస్ అంటే ఏంది, సెకండ్ క్వాడ్రంట్. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఏముంటుంది, ఆల్ సిల్వర్ అంటే ఏంటి, సైన్ కొసెక్ అనేది పాజిటివ్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చింది సైనే కదా, అందుకని ప్లస్ ఆన్సర్ అని పెట్టాలి. ఇక్కడ వచ్చింది ఏంది, సైనే కదా, వచ్చిన తర్వాత ఆన్సర్ కాదు పెట్టాల్సింది, ఇవన్నీ ఇది ఏమొచ్చింది ప్లస్, కాబట్టి సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ వస్తుంది,
ఇప్పుడు ఏం చేయాలంటే 180 వచ్చినప్పుడు సైన్కి సైనే వస్తుంది. కాబట్టి సైన్ ఇక్కడ ఏది ఉంటుంది పెట్టలేదమ్మ, సింపుల్గా ఏంటంటే 180 360 కనుక ఉంటే ఏం లేదు, ఇది ఇది పాజిటివ్ నెగిటివ్ చూసుకొని సైన్ ఆఫ్ ఈ యాంగిల్ ఏది ఉంటే పెట్టాలి అంతే. sin 30 చూడు ఇక్కడ cos 150 అని ఉంది, cos 150 ఉంది కాబట్టి దీన్ని దీన్ని అగేన్ 180 - 30 రాసుకోవచ్చు. సో కాస్ సెకండ్ క్వార్టర్లో మైనస్ కదా, ఓన్లీ సైన్ కొసెక్కి కదా మనకు పాజిటివ్, మిగిలినవన్నీ మైనస్ అన్నట్టు. కాబట్టి ఇది మైనస్ పెట్టుకొని ఈ కాస్ 30 ఇక్కడ రాసుకోండి, 180 కానీ 360 కానీ ఉంటుంది. 240 ఉంది, మళ్ళీ అగేన్ ఏ క్వార్టర్ ఇది ఇక్కడ వస్తుంది, 2 క్వార్టర్ 270కి 180 మధ్యలో ఉంది 240, కాబట్టి 180 ప్లస్ రాసుకోవాలి. ఎప్పుడైనా 180ని 360ని వాడుకోవాలి అది గుర్తుంచుకోండి. 240 ఉంది, 240 ఉంది కాబట్టి ఏం రాసుకుంటాను నేను, 180 + 60 రాసుకుంటున్నాను. సో 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్, క్వాడ్రంట్ చూసుకుంటే థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో కొసెక్ అనేది ట్యాన్, ఆల్సిల్ కూడా టీ కప్స్ కదా, ట్యాన్ కాట్ మాత్రం పాజిటివ్, కొసెక్ నెగిటివ్ కాట్ నెగిటివ్, కొసెక్ 60 పెట్టుకోవాలి. కొసెక్ 60 రావాలి అంటే ఏం రాసుకోవాలి, sin 60 తెలిస్తే ఇది వస్తుంది. అనగా టేబుల్లో ఫస్ట్ 3 గుర్తుంచుకొని మళ్ళీ దానికి రెసిప్రోకల్స్ మిగిలిన 3 అని గుర్తుంచుకోండి, అంటే త్రికలు రాయాలి అని. కాస్ 135 ఉంది, 180 - 45 రాసుకోవచ్చు. కాస్ ఏ 135 అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది ఉండదు, సైన్ సైన్కి కొసెక్ కాసు వేరు కొసెక్ వేరే. సో గుర్తుంచుకోండి సైన్కి ఆపోజిట్ అనేది కొసెక్కి వస్తుంది, ఇక్కడ ఉంటుంది కాసు అది గుర్తుంచుకోండి. సో కాబట్టి నెగిటివ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఏది ఉంటే అది 45 అది ట్యాన్. ఇప్పుడు చూడు నేను చెప్పాను, నేను ట్యాన్ ఆఫ్ యాంగిల్ లోపల మైనస్ ఇస్తాను, నేను చెప్పా ఓన్లీ కాస్కి సీకెంట్కి ఇస్తేనే బయటికి పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ తీటా ఉంటే ట్యాన్కి మైనస్ తీటా ఉంటే మైనస్ లోపల రాసి తీటా పక్క రాసుకుంటాం, అది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే ట్యాన్ ఆఫ్ మైనస్ అంటే ఈ మైనస్ ముందు రాసుకొని ఈ లోపల ఈ యాంగిల్ రాసేసుకుంటాం. ఇప్పుడు 330 రావాలా, 330 అంటే ఏది ఇక్కడ వస్తుంది, 330 యాంగిల్ చూసుకోండి, 270 - 360 మధ్యలో ఉంటుంది 330. ఆ 330 కాబట్టి 360 నుంచే వాడాలా, 270 వాడద్దు, 90 - 270 360 నుంచి ఎంత తీసేస్తే ఇది వస్తుందని గుర్తుంచుకోండి. థర్డ్ క్వాడ్రంట్ ఉంటున్నాం, 180కి ఎంత కలిపితే ఈ యాంగిల్ వస్తుంది చూసుకోవాలి, సెకండ్ క్వాడ్రంట్ అంటే 180 నుంచి ఎంత తీసేస్తే ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే నీకు ఇది వస్తుంది చూసుకోవాలి, థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే 360 నుంచి ఎంత తీసేస్తే ఇది వస్తుందని చూసుకోవాలి, ఎంత చూస్తే 30 డిగ్రీస్ తీసేస్తే వస్తుంది. ఇప్పుడు ఇది మైనస్ ఆల్రెడీ ఉంది, ఇది వదిలేసేది, ఈ మైనస్ ఆల్రెడీ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను రాయాల్సింది అంటే సో ఇది ఏ క్వాడ్రంట్ ఇది, 360 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్, ఏ క్వాడ్రంట్, సో 360 మైనస్ అంటే ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ట్యాన్ ఏంటిది, ట్యాన్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఆల్రెడీ ఒక నెగిటివ్ ఉంది ఇంకొక నెగిటివ్ ఏమవుతుంది, సో ఇది తప్పరా సార్, మైనస్ ట్యాన్ తెలియదటి, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ ట్యాన్ మైనస్, ఇంకొక మైనస్ ఉంది, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇంకొక మైనస్ వస్తుంది, అప్పుడు మైనస్ ఇంటి మైనస్ అనేది ప్లస్ అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఈ మైనస్ దీనివల్ల వచ్చిన మైనస్, ఈ 330 వల్ల వచ్చిన ఉంది ఇంకొక నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ట్యాన్ మైనస్ కాబట్టి. సో కాబట్టి ఆల్సర్ టీ కప్స్లో +1/√3 వస్తుంది. సో కాబట్టి tan 30 రాస్తాం, tan 30 అంటే 1/√3 అదాని టేబుల్లో నేర్చుకుంటాం. సో అట్లా ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏంటి చెప్పా కదా, ఇప్పుడు ఏదైనా కనుక్కోవచ్చు ఈజీగా నీకు, ఏది 360 లోపు ఉంటే, 360 లోపు ఉంటే మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి ఎప్పుడైనా సరే ఇచ్చిన యాంగిల్ ప్రకారం ఈ క్వాడ్రంట్ 180 మైనస్ ఎంత, ఇది 180 ప్లస్ ఉంటే ఎలా రాయాలి, సో ఇక్కడ ఉన్న యాంగిల్ని 360 మైనస్ ఎంత చేస్తే వస్తుందని, 360 డిగ్రీస్ యాంగిల్లోకి ఇస్తే 90 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ వాడాలి. ఒకవేళ నెగిటివ్ ఆఫ్ అని ఇస్తే ఏం చెప్పాను నేను, నెగిటివ్ని బయటకు రాసుకోవాలి అని నేను చెప్పాను నేను ఆల్రెడీ కొన్ని ఇంతకుముందు వీడియోస్లో కూడా చేసి పంపించా, అవి కూడా చూడండి. నెక్స్ట్ ట్యాన్ మైనస్ ఇది అయిపోయింది కదా, ఒకవేళ 360 కంటే ఎక్కువ ఇచ్చింది అనుకోండి, మీరు 360 కంటే ఎక్కువ ఇస్తే మీరు 360ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఏం చేయాలా, 960 ఉంది అమ్మా, ఫస్ట్ ఒక 360 తీసేయండి, ఎంత వచ్చింది మనకి ఇక్కడ, సో తీసేస్తే 600 వచ్చింది, మళ్ళీ 360 కంటే ఎక్కువ ఉందిగా మళ్ళీ 360 తీసేయాలి, 360 కంటే తక్కువ వచ్చేదాకా 360తో సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ఉండాలి యాంగిల్ని. సో మనకి ఇది వచ్చేసి 240 వచ్చింది అది, ఇప్పుడు 600 360 వరకు, అప్పుడు ఈ 960 తీసేసి డైరెక్ట్గా 240 పెట్టుకోవచ్చు, అది ఇంపార్టెంట్ అది. సో దాని మీనింగ్ ఇక్కడ 360 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ కనుక్కోవాలి అంటే అలా తీసుకొని కనుక్కోవాలి, ఇదే 360 డిగ్రీస్ కంటే తక్కువ వచ్చేంత చేయాలి 360ని సబ్ట్రాక్ట్ చేయటం. సో ఇక్కడ ఓకే 360 కంటే తక్కువ వచ్చింది, ఇప్పుడు నేను తీసేయలేము, ఇప్పుడు దీన్ని చేయాలి. 240 అంటే మళ్ళీ ఏం చేయాలి, థర్డ్ క్వాడ్రంట్ 180 ప్లస్, థర్డ్ క్వాడ్రంట్ ఎలా రాసుకోవాలి, 180 ప్లస్, సెకండ్ క్వాడ్రంట్ 180 మైనస్, దీన్ని 360 మైనస్ రాసుకోవాలి అది. సో కాబట్టి 180 ప్లస్ ఎంత చేస్తే వచ్చింది, 60 వచ్చింది. సో థర్డ్ క్వాడ్రంట్ సైన్ మైనస్ కాబట్టి మైనస్, సైన్ 60 ఇక్కడ రాసుకోవడం, ఇంకేం మార్చొద్దు, సైన్ 60 ఇక్కడ రాయాలి, ఇది జస్ట్ నేను ఏ క్వాడ్రంట్ కోసం మాత్రం వాడాను. ఇప్పుడు చూడమో టైన్ ఆఫ్ మైనస్ తీరే కాబట్టి మైనస్ ముందుకు రావాలి కదా, మైనస్. సో ఇప్పుడు 555 వచ్చింది, 555 అంటే 360 కంటే ఎక్కువ కదా,
360 తీసేయాల. 360 తీసేసి ఎంత వస్తే అంత 135 వచ్చింది. ఎంత వచ్చింది 135. మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు టెన్ 135 రాయాలి. 135 అయినా 135 అంటే 8 డిగ్రీస్, ఇక్కడ సెకండ్ క్వార్టర్ కదా. 180 మైనస్ 45 డిగ్రీస్ చేస్తేనే వస్తుంది. కాబట్టి 180 మైనస్ 45 చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఈ మైనస్ వదిలేసాను, ఈ మైనస్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు దీని గురించి వదిలేస్తుంది. ఈ మైనస్ దీనివల్ల వచ్చింది. ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, ఈ యాంగిల్ వల్ల ఏమైనా మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందో చెక్ చేయాలి 135 వల్ల. సో అది చూసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, సెకండ్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కూడా మళ్ళీ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది ఆల్రెడీ, ఇంకొక మైనస్ కూడా వస్తుంది. ఏంది, 135 వల్ల మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 1 వస్తుంది. ఏమవుతుంది, మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, టెన్ 45 అంటే మైనస్, టెన్ 45 అంటే 1, ఇక్కడ ముందు ఒక మైనస్ 1 ఉంది, మైనస్ ఉంది. సో ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ క్వాడ్రంట్ వల్ల వచ్చే మైనస్, ట్యాన్ లోపల ఉన్న మైనస్, రెండు రెండు ఉండొచ్చు. ఓకేనా, ఒకవేళ ప్లస్ కూడా రావచ్చు. ప్లస్ వస్తే మైనస్ ఉన్నదిన్నట్టు ఉంటుంది. ఇది అది ఇక్కడ 1200 ఉంది. 360 మొత్తం సపరేట్ చేసుకుంటూ వెళ్ళండి. 360 లోపు వచ్చే యాంగిల్ వర్క్ చేస్తే ఇది వచ్చింది 120 వచ్చింది. ఓకేనా, 360 నుంచి 90 మధ్యలో ఏదో ఒక యాంగిల్ వస్తుంది. సో ఇది యాంగిల్ మాకు వచ్చిన తర్వాత 90 డిగ్రీస్ కంటే తక్కువ కూడా రావచ్చు. ఓకేనా, సో 120 ఇక్కడ 120 వచ్చింది. 120 కావాలంటే 180 మైనస్ చేయాలా, అంతేగా 90 వాడము, 90 270 వాడద్దు. 180 మైనస్ 60 చేసినాము. సెకండ్ క్వార్టర్ సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ పెట్టినాము. ఇక్కడ ఏం మైనస్ లేవు కదా. సో సైన్ 60 అంతా రూట్ 3 బయట అలా రాసుకోవాలి. సైన్ 135 అంటే ఇది. సో సింపుల్ సైన్ 105, 105 అంటే 180 మైనస్ ఎలా రాసుకుంటాం, 180 మైనస్ 75, 85 కాదు, 105 అంటే 180 మైనస్ 75. సో మనకు మైనస్ ఇక్కడ సైన్ సైన్ వన్ సైన్ ఏమొచ్చింది మనం థర్డ్ క్వార్టర్ కాబట్టి మైనస్ సైన్ 75 వస్తుంది, మైనస్ సైన్ 75 వస్తుంది. సో 165 అన్నాం కాబట్టి 180 మైనస్ ఏం రాసుకుంటాం, 180 మైనస్ 65 కాబట్టి 15 మనకి ఎంత వస్తుంది, మైనస్ సెకండ్ క్వార్టర్ ఇది. 180 మైనస్ అంటే ఏంటి, ఏ క్వార్టర్ 165 ఏ క్వార్టర్లో ఉంది, సెకండ్ క్వార్టర్లో కాస్ మైనస్ కాబట్టి మైనస్ 18, మైనస్ కాస్ 15 ఉండనట్టు రాసుకుంటాం. సో 1200 ఇట్లా తీసేసుకుంటూ వెళ్తే ఇది వచ్చిందని చెప్పాము. ఓకేనా, ఇది కనుక్కునే విధానం ఇలా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎలా వచ్చేవో చేసుకుంటాము. 315 360 ఎప్పుడు థర్డ్ ఫోర్త్ క్వార్టర్ అంటే 360 మైనస్ రాసుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత ఆన్సర్ అన్నాడు, ఇది సపరేట్ కనుక్కో, ఇది సపరేట్ కనుక్కో. సో కాస్ ఉంది కదమ్మా, కాసు 315 ఉంది, 360 మైనస్ రాయాలి. 360 మైనస్ అంటే ఏ క్వార్టర్, ఇప్పుడు 315 అంటే ఏ క్వార్టర్ తెలిసిపోద్ది నీకు. అప్పుడు కాస్ పాజిటివే ఫోర్త్ క్వార్టర్ కాబట్టి కాసు 45 రాయడం అంతే. కాస్ క్వార్టర్ అంటే 130, కొసెకండ్ 225 ఉంది. 225 అంటే థర్డ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్లో 180 ప్లస్ రాయాలి, 270 వాడద్దు. ఇంకేనా, 180 ప్లస్ 45 ఉంది. సో ఏ క్వార్టర్ థర్డ్ క్వార్టర్లో కొసెకు మైనస్, అందుకని మైనస్ పెట్టాము, కొసెకు 45 రాయడమే. కొసెకు 45 అంటే సైన్ 45 రివర్స్ రాయడం వచ్చిన ఆన్సర్. 1/√2 రివర్స్ రాస్తే రూట్ 2 వస్తుంది. ఇక్కడ ఏంది, రూట్ 2 వచ్చింది. కాస్ 1/√2 ఇది, ఇది మైనస్ రూట్ 2. ఈ రెండింటికి కలిసేమంత, రూట్ 2 ఇంటూ 1 రూట్ 1, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ వేయాలంట. సో రూట్ 2 ఇంటూ 1 రూట్ 2 రాసాము, 1 ఇంటూ 1 మైనస్ 2, అప్పుడు ఎంత వచ్చింది, మైనస్ 1/√2 వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. మైనస్ 855 ఇది నుంచి మైనస్ పక్కన పెట్టి మైనస్ తర్వాత ముందు రాస్తా. 855 నుంచి 360 తీసేదంటూ వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ 360 తీసేసేయండి. 360 లోపు వచ్చేంతవరకు చేస్తుందండి. 15 నుంచి 2-6 9, సో సార్ మైనస్ 3 400, మళ్ళీ 360, అప్పుడు 135 వచ్చింది. ఇప్పుడు అది చేసేసుకోండి. 135 రావచ్చు, 200 రావచ్చు, 250, 360 లోపు రావాలి ఏదన్నా, 90 కూడా 90 లోపు కూడా రావచ్చు సప్లై. సో అప్పుడు 135ని మళ్ళీ 180 మైనస్ 45 రాయాలి. ఇంకేంది, మైనస్ ఆల్రెడీ ఒకటి ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఇక్కడ ఒక ఆల్రెడీ ఉంది. సెకండ్ క్వార్టర్లో మళ్ళీ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏంటి, ప్లస్ 1 ఆన్సర్. మరి సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వచ్చిన ఆన్సర్. అంటే ఇక్కడ ఇది ఈ మైనస్ దీన్ని కనుక్కున్న తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అలా కాకుండా ఇక్కడనే చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే నేను మైనస్ ఇంటూ మైనస్ రాసే కదా, సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మైనస్ 150, టూ ట్యాన్ 185 ఫస్ట్ కనుక్కున్నాను నేను. ట్యాన్ 850, ట్యాన్ 135 ట్యాన్ వాల్యూ కనుక్కొని ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ని, ఇప్పుడు మైనస్ 1 వచ్చింది కదా,
ఇక్కడ మైనస్ వన్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ టాన్ 855 దగ్గర, ఈ టాన్ 850 దగ్గర సపోర్ట్ చేస్తా, అట్లా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచే ఇట్లా మైనస్ ఫస్ట్ నుంచే పెట్టుకుంటా వెళ్ళిపోయి మనకు డైరెక్ట్గా ఇది ఇది పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే మనం డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి. దీన్ని సపరేట్గా కనుక్కున్నాడు, దీన్ని సపరేట్గా కనుక్కున్నా, అలా కాకుండా ఇక్కడే మైనస్ పెట్టుకుంటే దీన్ని కనుక్కుంటా వెళ్ళిపోయినా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఎలా చేసినా ఒకటి విడిగా తీసుకొని కనుక్కున్నది, విడిగా తీసుకొని కనుక్కున్నాం. ఇక్కడ ఈక్వల్స్ పెట్టకూడదు అట్లాంటప్పుడు. ఇది ఇది కనుక్కుంటున్నా కదా, ఇక్కడ ఈక్వల్స్ పెట్టకూడదు. ఇది ఇది తీసుకొని ఈక్వల్స్ పెట్టకూడదు. ఇక్కడ ఇది ఈక్వల్స్ ఈక్వల్స్ పెట్టి ఇది వచ్చిన ఆన్సర్ దీనిది, ఇది తీసుకొచ్చి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది 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 ఇంపార్టెంట్. ఇది ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఉన్న దాంట్లో ట్రయాంగిల్ ట్రిగనో మెట్రీలో ఈ రెండు నుంచి ఖచ్చితంగా ఒకటి క్వశ్చన్ వస్తుంది, ఇంకొకటి కొంచెం లెంత్గా ఉంటుంది, అది ఇక మీరు ప్రాక్టీస్ చేసుకుని చేసుకోండి. సో ఇది మోడల్స్ నుంచి అంటే ఒక యాంగిల్ ఇచ్చేసి కనుక్కోవడము, లేకపోతే రెండు యాంగిల్స్ని మైనస్ ప్లస్ పెట్టి ఇవ్వచ్చు, విడివిడి కనుక్కొని ఇవ్వచ్చు. ఇట్లా విడిగా ఏబీసీ అని ఇచ్చేసి ఈ వాల్యూ కనుక్కొని, ఈ వాల్యూ ఈ వాల్యూ కనుక్కొని ఇట్లా ఇప్పుడు కంబైన్గా ఇవ్వచ్చు. ఇట్లా కంబైన్గా ఇస్తే విడివిడి కనుక్కొని సపోర్ట్ చేయండి. సో ఇది ఇంపార్టెంట్ అమ్మా. సో దీన్ని కనుక్కునేది ఈజీనే ఉంటుంది. వాడు ఇక్కడ ఈజీకోస్ జీరో చెప్పిందంటే ఖచ్చితంగా మీరు సపరేట్ చేసిన తర్వాత జీరోనే వస్తుంది. ఇది ప్రూవ్ చేయమని అంటే ఈ ప్రాబ్లం చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ రిపీట్ అయింది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ ఈ ప్రాబ్లం ఒకటి, ఈ ప్రాబ్లం, ఈ రెండు ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సింపుల్గా ఇదేంటమ్మా, సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5/13. ఇట్లా ఇచ్చాడు, నెగిటివ్ ఇచ్చాడు. అంటే ఏ క్వాడ్రంట్ ఏంటో చెప్పండి. ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, సెకండ్లో అంటే థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఉంటుంది. కానీ వాడు చెప్పాడు కదా తీటా థర్డ్ క్వాడ్రంట్, తీటా థర్డ్ క్వాడ్రంట్ అంటే ఫస్ట్ 5/13 నేను చెప్పాను కదా సిరీస్, వాడు నీకు తెలిసిందే ఇస్తాడమ్మా. 3, 4, 5 ఈ గుర్తుంచుకోండి, ఈ మూడు నుంచే ఇస్తాడు. 5, 12, 13, నెక్స్ట్ది 7, 24, 25 ఈ మూడిట్ల నుంచే మీకు ఇస్తాడు, గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ మూడిట్ల నుంచే మీకు ఎగ్జామ్లో ఇస్తాడు. మీకు రెండు తెలిసినాయి అంటే మూడోది మూడో సైడ్ ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి సైన్ ఇది ఏమి ఇచ్చాడు అనేది మీకు అర్థం కావాలి. అది పెట్టే ప్లేస్ పొజిషన్ కూడా ఇంపార్టెంట్, లేకపోతే మొత్తం ఆన్సర్ మొత్తం ర్యాంక్ వచ్చేస్తుంది. సైన్ ఇచ్చినట్టే ఆపోజిట్ వచ్చినట్టు హైపోటెనస్ ఇచ్చినట్టు, ఇక్కడ యాంగిల్ తీటా పెట్టుకుని ఇది ఆపోజిట్ హైపోటెనస్, ఇక్కడ 12 వస్తుంది ఇక్కడ చూసినా కదా, ఇంకోటి మిస్ అయింది సైడ్ వస్తుంది. ఈ మూడు గుర్తుంచుకోండి, డైరెక్ట్ చేయండి, చాలా ఈజీ. సో అది దీని ఇది ఎలా వచ్చిందో కూడా మీరు కొంచెం చూపించాలి, వర్క్ వర్క్ చూపించాలి. సరే మీకు టైం లేకపోతే ఇది చూపించకోకుండా ఇది నడుతుంది, ఈ వాల్యూస్ కనుక్కున్నా వస్తుంది. కానీ ఇది గుర్తుంచుకుంటే ఏంటంటే ఇది స్క్వేర్ అండర్ రూట్ ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ చేస్తే నీకు ఇది వచ్చేస్తుంది 144 రావాలా. ఇది సింపుల్గా దీని స్క్వేర్ వస్తుంది ఆన్సర్ రూట్లో, అది గుర్తుంచుకోరా. దాన్ని 3/5 ఇచ్చిన రూట్ 16 వస్తుంది, అది 7/25 అనుకో దీనిలో 25 స్క్వేర్ ఏది ఉంటుందో అది వస్తుంది. దీని ఫస్ట్ ఏంటంటే ఈ మైనస్ వదిలేసేయండి, మైనస్ ఈ థర్డ్ క్వాడ్రంట్ కోసం ఇచ్చాడు. సో సైన్ ఈ 5/13 ఉంది కదా, 5/13 నుంచి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని మిగిలిన నాకు ఇక్కడ ఏమేమి అవసరమో అవి కనుక్కోవాలి అంతే, అన్ని కాదు కనుక. కాట్ తీట కావాలి, కాట్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్, ఇదే సారీ అడ్జసెంట్ బై ఆపోజిట్ 12/15. ఓకేనా, కాట్ ఈ మూడు కనుక్కోండి, కాటు టాన్ కోసెక్ ఈ మూడు కనుక్కున్నాక ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ చూడాలి. ఇప్పుడు వచ్చి ఈ వాల్యూస్ కనుక్కున్నాక ఏం చెప్పాలి, ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఈ మూడు ఎలా ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్లో ఇది పాజిటివే అనుకుని ప్లస్, ఇది పాజిటివ్ కొసకరికి నెగిటివ్ కాదు నెగిటివ్ పెట్టు. అది ఇక్కడ ఈ వాల్యూస్ కనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు, దేనికి పాజిటివ్ దేనికి నెగిటివ్ అని ఇక్కడ ఒక క్వాడ్రంట్ మెన్షన్ చేస్తాడు, దాన్ని బట్టి చెప్పాలి. వాడు కొన్ని డైరెక్ట్గా ఇట్లా థర్డ్ క్వాడ్రంట్ చెప్పాడు ఇవ్వకుండా కూడా ఇస్తాడు. సో మాక్సిమం నీకు ఇక్కడ నెగిటివ్ ఇచ్చిందంటే ఇది ఏ క్వాడ్రంట్లో ఉందని చూసి దాన్ని గెస్ చేయొచ్చు. సో ఇది థర్డ్ క్వాడ్రంట్ అని తెలిసింది కాబట్టి ఈ మనకు ఇక్కడ అవసరం ఉన్న వాటిని ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి ఆ క్వాడ్రంట్ ఇది పాజిటివ్ నెగిటివ్ అని తీసుకోవాలి, అది మీరు చేయాల్సింది. సో కాబట్టి ఆ వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూస్ని ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ ఆ వచ్చిన వాల్యూ స్క్వేర్ ఇక్కడ నెంబర్ ఏది ఉంటుంది అది నెంబర్ పెట్టి, సో ఇది ఎక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ స్క్వేర్ ఇక్కడ పెట్టేసి టాన్ థీటా దగ్గర ఏదో వస్తే అది ఇంటూ టాన్ థీటా, 13 ఇంటూ కొసెకండ్ థీటా నెగిటివ్ వచ్చింది కాబట్టి బ్రాకెట్లు పెట్టుకుంటుంది. సో ఈ వాల్యూ మనం జీరో అని చూపించాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది స్క్వేర్ చేయాలి కదా, ఇది స్క్వేర్ ఇది స్క్వేర్ చేసి 1/4, 25 ఇది ఇక్కడ ఏం స్క్వేర్ లేవు 5/12 నెక్స్ట్ అతి మరి. ఇప్పుడు ఏం చేస్తాం 5/25 కదా, 5 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది. సో 13 ఇది మల్టిప్లై చేసుకోవడం, ఇది 144/5 ఇక్కడ 5 - 116/5. సో ఎల్సిఎం తీసుకోవాలి అన్నిటికీ 5 వస్తుంది ఎల్సిఎం. సో అన్నిటికీ ఎల్సిఎం 5 వస్తే ఇది 100 రాస్తాము, 5 5 - 25 ఇది -116, 144/25 116 అవుతుంది, 116 - 116 జీరో వచ్చింది, ఆన్సర్ జీరో వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇచ్చిన దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్వాడ్రంట్ ప్రకారం వాటికి సింబల్స్ పెట్టుకోవాలా, ఇక్కడ మీరు చేయాల్సిన పని అది. ఇక్కడ మనం ఈ వర్కౌట్ అనేది నేను ఈ మూడిట్ల నుంచే వస్తాయని చెప్పాను ఎగ్జామ్లో, మ్యాక్సిమం అలా నుంచే వస్తుంది. మీకు ఈ బేసిక్ లెవెల్లో ఇస్తాడు కాబట్టి ఈ మూడు రైట్ క్వాడ్రంట్లో రెండు వాల్యూస్ ఇస్తాడు, ఈ ఫార్ములా ఏందో తెలుసుకోవాలా, మూడో వాల్యూ ఇంకా ఏదైతే అన్న ఉందో ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టుకోవాలి.
అదే వాల్యూ ఇక్కడ రూట్లో చేస్తే వస్తుంది. చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ 3 5 ఇచ్చాడా, నేను చెప్పాను కదా ఇంకోటి 4 కదా, 3 4 5 ఈ మూడు చెప్పాను కదా, 3 4 5 ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 3 5. ఇక్కడ ఏం క్వాడ్రంట్ అక్యూట్ అన్నాడు, అయిపోయి సింపుల్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్. ఏంటంటే అక్యూట్ అన్నాడు అంటే ఫస్ట్ గుర్తుంచుకోండి, తీటా అక్యూట్ అన్నాడు ఫస్ట్, అబ్ట్యూజ్ అన్నాడంటే సెకండ్ క్వాడ్రంట్, అది గుర్తుంచుకోండి. సో అక్యూట్ యాంగిల్ అయిపోయి, ఇప్పుడు దీనికి ఏం ప్లస్ మైనస్ అవసరం లేదు. అక్యూట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివే. దాని మీద మీకు ఏది వస్తే అదే అదే తీసుకుంటాం ఆన్సర్స్. ఇవి దీని దగ్గర సబ్మిట్ చేసుకోడేనమ్మా వచ్చింది. దీన్ని ట్యాన్ అంటే గుర్తుంచుకో, కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ అని, సెకండ్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ బై అడ్జసెంట్ అని, క్వశ్చన్ అంటే రివర్స్ హైపోటెనస్ బై అపోజిట్ అని ఫస్ట్లో చెప్పాను కదా, అవి గుర్తుంచుకుంటే ఈజీ. ఖచ్చితంగా ఆ 6 ఫార్ములాస్ గుర్తుంచుకోవాల్సిందే. సో దాన్ని వెయిట్ చేసుకొని ఇప్పుడు ఇవి వచ్చి ట్యాన్ తీటా దగ్గర వచ్చింది ఏది ఉందో అది సపోర్ట్ చేసుకుంటాం. సో సీకెంట్ తీటా దగ్గర వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటాం, సీకెంట్ తీటా అంటే కొంచెం దగ్గర సపోర్ట్ చేసుకొని సింపుల్ క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. అప్పుడు చేసిన తర్వాత ఈ ఫ్రాక్షన్స్ 3 by 2, 15 by 4, 25 by 2, ఎల్సీ 2 × 4 × 3 ఉంటుంది కదా, ఈ మూడింటికి ఎల్సీఎం 12. ఈ మూడుది ఏ నెంబర్తో పోతే ఇక్కడ రాస్తాం అన్నట్టు, 2 4 3 కామన్గా 12 పోద్ది. అంటే మామూలుగా ఇట్లా తీసుకోండి, 2 4 3ని 2 1 2 2 2 3, ఈ మూడు ఏం పోవు కదా, 3 2 6, 6 2 12. ఎట్లయినా గుర్తుంచుకుంటాం. ఈ దీన్ని సింప్లిఫై చేయడం అయితే ఇక మీరు చిన్న మినిమం బేసిక్ వచ్చి ఉండాలి. అది ఇది కూడా సేమ్ మెథడ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సైంటిఫిక్ కూడా ఇక్కడే బైలో ఇచ్చాడు. ఇక్కడ బైలో ఇవ్వకుండా దీనికి ముందు ఒక నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పెడుతుంది అనుకో, నీకు కావాల్సింది ఒకటి ఉంచుకొని అది పంపిస్తే మళ్ళీ బై లెక్కన అవుతుంది అన్నట్టు, ఇట్లా వస్తుంది. అది నేను చెప్పాక 12 5 12 13 తెలుసున్నావా, ఏదైనా అంతే నీకు ఇచ్చేది మూడు మ్యాక్సిమం 3 4 5 ఇస్తాడమ్మా, 5 లేకపోతే 5 12 13, ఈ రెండే గుర్తుంచుకోండి. మేము ఈ మూడిట్లోంచి రెండు సైడ్స్ చూస్తే ఇక్కడ క్వశ్చన్ తీటా ఇట్లా ఇచ్చింది, 5 ఇచ్చింది ఇట్లా ఇచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి ఇది ఏ క్వాడ్రంట్ అని చెప్పాడు, ఫోర్త్ క్వాడ్రంట్. ఓహో మర్చిపోయాను, హ్యూ ఈజ్ నాట్ ఇన్ ఫోర్త్ అన్నాడు, ఫోర్త్లో ఉందా లేదా చూడు. నాట్ ఇన్ ఇప్పుడు పాజిటివ్ కోసెకండ్ పాజిటివ్ ఎక్కడెక్కడమ్మా నాకు, నీకు ఇది ఇది ఓకేనా, కోసెకండ్ పాజిటివ్ నాట్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు కదా, అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండదు అంటాడు. ఇచ్చిన దానికి మాత్రం ఫోర్త్ క్వాడ్రంట్ కన్సిడర్ చేయండి. అది ఫోర్త్ క్వాడ్రంట్లో లేదంటే ఏంది మన మీనింగ్, ఇచ్చిన దాంట్లో తీటా అనేది ఫోర్త్ కోసెకండ్ తీటా పాజిటివ్ అన్నాడు. యాక్చువల్గా కొసెక్ అది కాస్ అంట ఏదైనా కొసెకేనా, కొసెక్ తీటా దాని 13 by 5 ఓకే, కొసెకన్ తీటానే మిగిలినన్నీ కూడా ఇది పాజిటివ్గా తీసుకున్నాం పాజిటివ్ ఓకే. సో అంతే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్గా తీసుకోవచ్చు అన్నట్టు, నాట్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అండ్ ఇక్కడ ఇచ్చేసి ఉంటుందమ్మా. ఫస్ట్గా ఫోర్త్ కాదు ఇక్కడ, ఫస్ట్ నాట్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అని ఏదో ఇచ్చి ఉంటుందమ్మా. ఈ క్వశ్చన్ ఒకటి మిస్టేక్ అయి ఉంటుంది.